అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోవటానికి ఏర్పడిన నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకోవటానికి మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు మన జీవితానికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి మన ఇంట్లో తప్పనిసరిగా ఉండే నిమ్మకాయలతో ఈ కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా ఆనందదాయకంగా మారిపోతుంది ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి మనము నిత్యము వంటలో వాడుకునే నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయను మనము వాస్తు పరిహారాలకు ఎలా ఉపయోగించాలి ఏ నివారణను పాటిస్తే మన జీవితంలో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోతాయి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మన పైన మన ఇంటిపైన ఉన్న చెడు దృష్టిని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది అలాగే ధనలాభం కోసం కూడా నిమ్మకాయ పరిహారాలు చేసుకోవాలి ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి నిమ్మకాయలను కనుక ఈ కింది విధంగా చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మనము చేసే పనిలో విజయం సాధించలేకపోతే నిమ్మకాయలో నాలుగు లవంగాలు గుచ్చి హనుమానాలయానికి వెళ్ళి హనుమంతునికి సమర్పించాలి తర్వాత హనుమాన్ చాలీసా పఠించాలి ఈ చిన్న పరిహారంతో మనం చేసే పనిలో విజయం లభిస్తుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయినా పార్వతీదేవికి చాలా ఇష్టము నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఎప్పుడు డబ్బు నష్టంతో బాధపడుతూ ఉన్నట్లయితే అనవసరమైన ఖర్చులు వేధిస్తున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి నాలుగు మొలల్లో ఏడు సార్లు తిప్పాలి తర్వాత ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నాలుగు ముక్కలుగా చేసి నాలుగు దిక్కులకు నిమ్మకాయ ముక్కలను వేయాలి ఇలాగనక చేసినట్లయితే మీపై ఉన్న చెడు దృష్టి పోతుంది ఇంట్లో ఏర్పడిన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి చేసే వ్యాపారంలో పురోగతిని సాధించటానికి ఆదివారం రోజు ఐదు నిమ్మకాయలను కోసి కొన్ని నల్ల మిరియాలు కొన్ని మిరియాలు కొన్ని ఆవాలు వేసి మన వ్యాపార కార్యాలయంలో ఉంచాలి మరుసటి రోజు ఉదయము ఈ వస్తువులన్నీ తీసుకువెళ్ళి ఏకాంత ప్రదేశంలో పడేయాలి ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి ఇంట్లోని ఈశాన్య మూలలో ఉంచాలి ఇలా చేస్తే ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మనం చేస్తున్న పనులు గనక ఏదైనా ఆటంకాలు ఏర్పడి ఆగిపోతుంటే ఇంటి యజమానికి నిమ్మకాయతో సార్లు తిప్పి దిష్టి తీసేయాలి తర్వాత ముక్కలుగా కట్ చేసి బయటపడేయండి నిమ్మకాయ పైన నాలుగు లవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఈ పరిహారంతో మీ పైన ఉన్న చెడు పోతుంది అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేర్తాయి నరదృష్టి పోవాలంటే నిమ్మకాయకు పచ్చిమిర్చిని గుచ్చి దాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు కట్టాలి ఈ పరిహారాలన్నీ చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం